హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్ని ఆకారాలు మరియు పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. సరైన దాన్ని కనుగొనడంలో మీకు సహాయపడడానికి భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ ఎలక్ట్రానిక్ స్కూటర్ల జాబితాను మేము సంకలనం చేశాము. స్థిరమైన మరియు కొత్త కంపెనీ నుండి కంఫర్టబుల్ ఇన్ స్కూటర్లు జాబితా. ఈ స్కూటర్ల పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాదు, వాటి ఐస్ వేరియంట్లతో పోలిస్తే తక్కువ నిర్వహణ మరియు నిర్వహణ ఖర్చులను కలిగి ఉంటాయి. ఏదార్ ఎనర్జీ 450X జెన్ 3. ఏదార్ ఎనర్జీ తన ప్లగ్ ఫిష్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ను 3వ తరం పునరావృతంలో అప్డేట్ చేసింది. దీనిని ఏదార్ ఎనర్జీ 450X జెన్ 3 అని పిలుస్తారు. ఈ స్కూటర్ మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ను అందిస్తుంది. ఇది 8.7 బీహెచ్పి శక్తికి సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 141 కిలోమీటర్లు ఏఆర్ఏఏ సర్టిఫైడ్ రైడింగ్ రేంజ్ను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఆల్ అల్యూమినియం ఫ్రేమ్కు ధన్యవాదాలు. ఇది టైర్ల కోసం కొత్త థ్రెడ్ ప్రొఫైల్ అలాగే కొత్త టైర్ ఫ్రేజర్ మానిటరింగ్ సిస్టమ్ యాక్సెసరీస్ కూడా పొందుతుంది. ఏదార్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 137,612 కొనుగోలు చేసిన నగరాన్ని బట్టి విక్రయిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సిఎక్స్. హీరో ఎలక్ట్రిక్ హీరో మోటోకార్ప్తో గందరగోళం చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ పరిశ్రమలో అత్యంత గుర్తించదగిన పేర్లలో ఒకటి. సరిగ్గా చెప్పాలంటే సోహిందర్ సింగ్ గిల్ నేతృత్వంలోని కంపెనీ భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే అత్యంత ప్రాచుర్యం పొందింది. మేము ముఖ్యంగా స్కూటర్ యొక్క డ్యూయల్ బ్యాటరీ మోడల్ను సిఫార్సు చేస్తున్నాము. ఇది ఛార్జ్ సైకిల్కు 140 కిలోమీటర్ల అద్భుతమైన సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది ఈ ఎలక్ట్రిక్ కార్ ధర 77,490 రూపాయలుగా ఉంది. బజాజ్ చేతక్ గతంలో అత్యంత ప్రముఖ మరియు ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్లలో ఒకటి, మరియు ఇప్పుడు కంపెనీ దాని ఎలక్ట్రిక్ రూపంలో దానిని పునరుద్ధరిస్తుంది. స్కూటర్ యొక్క డిజైన్ దాని పాత వారసత్వం మరియు కొత్త ఆధునిక సౌందర్యం యొక్క సమ్మేళనం, మరియు ఇది అందంగా కనిపిస్తుంది. ఇది 90 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. బ్యాటరీ 70,000 కిలోమీటర్లు లేదా 7 సంవత్సరాలు ఉంటుంది. బ్యాటరీ స్విచ్ ఛార్జింగ్ లక్షణాన్ని కలిగి ఉంది. ఇది కేవలం 1 గంటలో 25% వరకు ఛార్జ్ చేయగలదు. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. బజాజ్ చేతక్ ధర 141,400గా ఉంది. ఓలా S1 ప్రో. ఓలా S1 చాలామంది ఊహించిన ప్రారంభాన్ని పొందలేదు. ఈ స్కూటర్ 2 వేర్వేరు మోడల్లో లభిస్తుంది. ఓలా S1 మరియు ఓలా S1 ప్రో. సాధారణ ఓలా S1 ఏఆర్ఏఏ సర్టిఫైడ్ రేంజ్ 121 కిలోమీటర్లు. ఓలా S1 ప్రో ఒక చార్జ్సారి ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే నిజ ప్రపంచ పరిధి గణనీయంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. S1 ప్రో స్కూటర్ యొక్క నిజమైన పరిధి 135 కిలోమీటర్లు అని ఓలా స్పష్టం చేసింది. ఓలా S1 10 ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. దీని ధర 99,999 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఓలా S1 ధర 99,999 కాగా, S1 ప్రో ధర 129,999 రూపాయలు. హీరో వీడా V1. ఇక్కడ మోటోకార్ప్ యొక్క సబ్ బ్రాండ్ వీడా ఈ నెల ప్రారంభంలో వీడా V1 పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. స్కూటర్ వీడా V1 ప్లస్ మరియు వీడా V1 ప్రో అనే 2 వేరియంట్లలో వస్తుంది. ఫీచర్లు మరియు సాటిస్ఫికేషన్ల విషయానికి వస్తే 2 వేరియంట్లు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వస్తాయి. అయితే V1 ప్రో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకండ్లలో అందుకోగలదు. V1 ప్లస్ అదే దూరానికి 3.4 సెకండ్లు పడుతుంది. వీడా V1 ప్లస్ మరియు V1 ప్రో వరుసగా 128,000 మరియు 139,000 ఎక్స్ షోరూమ్ ధరతో వస్తాయి. వీటిలో FAME II మరియు రాష్ట్ర సబ్సిడీ ఉన్నాయి. అదనంగా రిజర్వేషన్ ధరను 2,499 రూపాయలుగా నిర్ణయించారు. చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.